రాష్ట్ర ఖజానాను ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూని సమకూర్చుకొని రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అయితే తొలిసారి పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి వచ్చిన మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. డర్టీ పాలిటిక్స్కు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుని తీర్పునిచ్చారని పేర్కొన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు మనమందరం కూడా కార్యకర్తలను నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇంతకుముందు గుండా ఇదం రౌడీ ఇదం మరి అదే విధంగా మర్డర్ పాలిటిక్స్ ని నడిపిన వైనాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుకు నడిపించిన నేపథ్యంలో మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలందరూ కూడా ఇక్కడ శాంతియుతమైన వాతావరణం ఏర్పాటు కావాలి, భయాందోళనతో ఉండొద్దు, మరి వ్యవస్థలన్నీ వ్యవస్థగా ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలని మనకు ప్రజలందరూ ఓటేషన్. డబ్బులు నిజంగానే ఖజానాలు లేవు, అంతా గుల్లా చేసిన రేపో ఎల్లుడు అసెంబ్లీలో చెప్తారు అందరు. కానీ ఈరోజు రెవెన్యూ క్రమశిక్షణతో సమకూర్చే ప్రయత్నం, దాన్ని ఖర్చు చేసే ప్రయత్నం బాంగ్లనే మనకు ఈరోజు ఛాలెంజ్గా నిలిచింది. 6 గ్యారంటీలు నిలపాలి, మనం ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. ఆ ప్రయత్న భాగంలోనే నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన సహచర మంత్రివర్గ సభ్యులే కానీ 6 దిశలు మా ప్రయత్నంలో నిరంతరం ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం కూడా కార్యకర్తలను నాయకులందరినీ కూడా కోరు